हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मिचर। सो ईरोज वीडियो इंपॉर्टेंट विषयानी शेयर चेयरना। सो अंदे हस्बैंड जॉइन अ। सो इपड़े मन की मे फस्ट नीचे 18 इयर्स अबोव एज वाली वैक्सीन अभी कदा। सो अभी मैं ऑनलाइन एला रजिस्टर चुस्को अभी इप्ड क्लियर का हस्बैंड चुप्तना। सो प्रति वीडियो ने एंड वर चूँ स्कीपये चाल यूजफुल वीडियो। सो मन इंटी मन मोबाइल द्वारा इला दी रिजिस्टर चुस्को ईजीग चुप्तर। सो चूस वीडियो। हाय फ्रेंड्स, वेलकम बैक टू मुच्चट्लु। सो ई रोज़ मनम माट्लाडुकोबोये टापिक वच्चेसि कोविड वैक्सीन। मोन्नटि वरकु अयिते 45 इयर्स एज वाळ्ळकि इच्चारु मोन्नटि नुंडि, अंटे मोन्ननि अनौंस चेशारु। सो मे फस्ट नुंडि 18 प्लस ఎవరైనా సరే 18 ప్లస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాక్సిన్ అనేది తీసుకోవాలి। కోవిడ్ వాక్సిన్ పై ఉన్న అపోహలన్నీ తీసేసుకొని ముందుగా వాక్సిన్ అనేది వేసుకోండి। అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదు। మీరు చాలా మంది వినే ఉంటారు, మనము ఇలా చస్తూ బ్రతకడం కంటే భయంతో బ్రతకడం కంటే వాక్సిన్ తీసుకొని సేఫ్గా ఇంట్లో ఉండడమే బెటర్। ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇంట్లోనే మీ మొబైల్లోనే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం। सो मुझे मनमईते दी टू वेस रिजिस्ट्रेशन अनेकोवच्छे ऐप द्वारा आरोग्य सेतु अने ऐप द्वारा रिजिस्ट्रेशन अट्ला मन की वेबसाइट इच्छार सेंट्रल गवर्नमेंट नीचे कोविन वेबसाइट अनेंटर कोविन डाट जीओवी डाट इन अने वेबसाइट द्वारा मन रिजिस्ट्रेशन अने। सो मन की आरोग्य सेतु ऐप मैं फोन आलरेडी इंस्टा चुस्कोर चाल मंदिर। सो దానిలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదంటే అది కొద్దిగా సర్వర్ ప్రాబ్లం ఉన్నట్టున్నది। ఇప్పుడు కొంచెం దాని క్లియర్ కావడానికి టైం పట్టొచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది యాప్ యూజ్ చేస్తున్నారు। సో దీని కోసం, రిజిస్ట్రేషన్ కోసం కాకుండా వేరే కోవిడ్ న్యూస్ కోసము, దాని యొక్క హెల్ప్ కోసము ఆరోగ్య సేతు యాప్ ఎప్పటి నుంచే యూజ్ చేస్తున్నారు, కోవిడ్ ఫస్ట్ ఫేజ్ నుంచే యూజ్ చేస్తున్నారు కాబట్టి। సో అది కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంది, బట్ మీరు ఏంటంటే వెబ్సైట్ ద్వారా మీకు తొందరగా రిజిస్ట్రేషన్ అయిపోతుంది। ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మాకు సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అని మాకు మెసేజ్ కూడా వచ్చింది। సో నేను దాని ప్రాసెస్ అనేది కూడా మీకు ఎలా చేయాలి అనేది వీడియో చివరిలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। సో అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ తొందరలోనే మానిటైజేషన్ కూడా కాబోతుంది। సో మనకి కావాల్సిన సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, వాచ్ అవర్స్ కూడా దగ్గరలో ఉన్నాము। సో ఇక నుండి నేను కూడా మన ఛానల్లో రీజైన్ అవుతాను। सो इप्पुडु प्रासेस अनेदी चूद्दामु। सो इदि याप द्वारा अनुकुंटे गनुक चाला ईजी उंटुंदी, आरोग्य सेतु याप द्वारा चेसुकोवच्चु, कोविन वेबसाइट द्वारा कूडा चेसुकोवच्चु। एला चेसुकुन्ना अनेदी मुंदुगा सेल्फ रिजिस्ट्रेशन अनेदी कावाली। सेल्फ रिजिस्ट्रेशन अनेदी उंटुंदी कोविन वेबसाइट ओपन चेयगाने मीकु अक्कड 18 प्लस कोविड की संबंधिंचिन वैक्सीनेशन की संबंधिंचिन డీటెయిల్స్ వస్తాయి అక్కడ। సెల్ఫ్ రిజిస్ట్రేషన్ యువర్ సెల్ఫ్ అని అది వస్తుందండి, సెల్ఫ్ రిజిస్ట్రేషన్ వస్తుంది। సో ఆప్షన్ అనేది వస్తుంది, అది మనం క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్ అనేది అడుగుతుందండి। మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది। ఈ ఓటీపీ అనేది 3 మినిట్స్ మనకు వ్యాలిడిటీ ఉంటుందండి। సో ఆ 3 మినిట్స్లో మనం ఆ ఓటీపీని ఎంట్రీ చేస్తే కనుక మనము ఆ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతాము, అంటే సపోజ్ లాగిన్ అయిపోతాము। లాగిన్ కాగానే మనకి కొన్ని డీటెయిల్స్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది। అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అది ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డ్ కానీ వాళ్ళు ఇచ్చారు, ఒక 4 టైప్స్ ఆఫ్ ఐడి ప్రూఫ్స్ ఇచ్చారు। సో వాటిని మనం ఏదో ఒకటి చూస్ చేసుకొని ఆ సేమ్ ఐడి ప్రూఫ్ యొక్క నెంబర్ని కింద బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది। సో అలా ఎంట్రీ చేయగానే మన యొక్క నేమ్ అనేది యాస్టీస్గా ఎక్కడైతే ఇచ్చిన ఐడి ప్రూఫ్లో ఎలా అయితే ఉందో అలా సర్నేము, నేము, సో ఇవి ఎట్లా వచ్చాయి, కొంతమంది సర్నేమ్ ఉండొచ్చు, కొంతమందికి నేమ్ ముందు ఉండొచ్చు, అట్లా యాజ్ ఇట్ ఈజ్గా మనం యాజ్ పర్ ఆధార్ అనేది ఎంట్రీ, ఆధార్ కానీ, యాజ్ పర్ పాన్ కార్డ్ కానీ, యాజ్ పర్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డ్ కానీ ఎలా ఉంటే అలా మనం ఎంట్రీ చేసి, సో మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది। జెండర్ సెలెక్షన్ చేసుకోగానే మనకి రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుందండి। సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయగానే మనము అయితే రిజిస్టర్ నౌ అనే పేజ్లోకి రీడ్ అవుతామండి। సో రిజిస్టర్ నౌలో వెళ్ళేసి మనము డీటెయిల్స్ ఏవైతే ఫిల్అప్ చేసామో అవి కరెక్ట్గా చూసుకొని అక్కడ మనం సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మనము స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు। అయితే ఒక్క ఫోన్ నెంబర్ మీద ఒకేసారి 4 రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇంట్లో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ అనేది కావచ్చు।
సో ఇది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ స్లాట్ అనేది అక్కడ ఆప్షన్ వస్తుంది. అది సెలెక్ట్ స్లాట్ వస్తగానే మీకు షెడ్యూల్ నవ్ అనేది వస్తుందండి. సో ప్రజెంట్ అయితే ఇది మన తెలంగాణలో ఇంకా మరి తెలంగాణలో లేదా లేదంటే మొత్తం కంట్రీ వైడ్ ఇలాగే ఉందా అనేది తెలియట్లేదు. ఓన్లీ ఇప్పుడు 45+ వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ టుడే అంటే ఈరోజు ఎంతండి 28 రోజు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుందండి. 6 వరకు కూడా చూశాను. జస్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది, మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది, బట్ స్లాట్ అనేది కంప్లీట్గా బుక్ కావట్లేదు. స్లాట్ కోసం మనం చూస్తే కనుక అక్కడ మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాళ్ళ వ్యాక్సినేషన్ ప్రొవైడేషన్ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఎలా అలాట్ చేశారు అనే దాని మీద కొద్దిగా వర్క్ నడుస్తుంది. సో అది అయిపోగానే మనకైతే స్లాట్ అనేది అవైలబిలిటీ వస్తుంది. మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చితే కనుక మీ డేటా అనేది అందులో ఫీడ్ అయి ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి స్లాట్ అనేది ఎప్పుడైతే అవైలబుల్ ఉంటుందో అప్పుడు బుక్ చేసుకోవచ్చు. ఈ స్లాట్ బుకింగ్ కూడా మనకు చాలా ఈజీగా ఇచ్చారండి. మన ఏరియా పిన్ కోడ్ ఎంట్రీ చేస్తే మనకు దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్స్ అనేది మనకి చూపిస్తాయండి. అలాగే తర్వాత ఒకవేళ పిన్ కోడ్ తెలియకపోతే కనుక మనం డిస్ట్రిక్ట్ వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మన స్టేట్స్ అయితే స్టేట్ సెలెక్ట్ చేసుకొని దానిలో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు నియర్ బై వ్యాక్సినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో అవి కనబడతాయి. సో అది మనం చూస్ చేసుకొని ఆ డేట్ మన మన యొక్క అవైలబిలిటీ డేట్ని ఒకటి ఇస్తే కనుక అది కంప్లీట్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మనం ఎలా చేయాలి, మొబైల్ ఫోన్లో మీరు ఇంట్లోనే కూర్చొని వ్యాక్సిన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను మీకు వీడియోలో కూడా వివరిస్తాను, చూసేయండి. సో ముందుగా అయితే మనం ఫస్ట్ ప్రాసెస్ చూద్దాము, ఆరోగ్య సేతు యాప్ నుండి ఎలా రిజిస్ట్రేషన్ కావాలి అనేది చూద్దాం ఇక్కడ. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు, పైన 4 ఆప్షన్స్ ఉన్నాయి, వ్యాక్సినేషన్ అని 3 ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసి అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయగానే అక్కడ మీకు ఓటీపీ అనేది వస్తుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి ప్రొసీడ్ టు వెరిఫై అని క్లిక్ చేయండి. కింద అనిపిస్తుంది కదా, కొద్దిగా లెంతీ ప్రాసెసే ఇది, ఎందుకంటే చాలామంది రిజిస్టర్ అవుతున్నారు కాబట్టి టైం తీసుకుంటుంది. సో మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అనేది వస్తుంది, ఆ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయండి. ఓటీపీ అనేది వచ్చేసింది, చూసారు కదా. సో అలా వచ్చిన ఓటీపీని కాపీ చేయడమో లేదంటే డైరెక్ట్ మీరే ఎంట్రీ చేయడమో చేసి ప్రొసీడ్ టు వెరిఫై అని వస్తగానే ఇలా మీకు ఏదో ఒక ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోమని వస్తుంది. ఇక్కడ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఏదైనా మీరు ఇవ్వచ్చు. అది ఇచ్చేసి ఆధార్ నెంబర్ అనేది ఎంట్రీ చేయండి. అక్కడ ఎంట్రీ చేసి 3 బాక్స్లో ఇలా మీ యొక్క పేరు, మీ ఆధార్ కార్డులో కానీ మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ ఇచ్చారో అలా అందులో ఎట్లా ఉంటే అట్లా మీరు ఎంట్రీ చేసి జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ ఇయర్, మీ 4 డిజిట్లో మీ డేట్ ఆఫ్ ఇయర్ అనేది ఇవ్వాలి. అట్లా ఇచ్చేసి మీరు సబ్మిట్ కొట్టగానే మీకు అనేది అది స్లాట్ బుకింగ్లోకి వెళ్ళిపోతుంది. నేను ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్నాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళకి ఇలా వాళ్ళ పేరుతో వచ్చేసి స్లాట్ బుకింగ్ కోసం ఇలా వస్తుంది. దాని తర్వాత మనం షెడ్యూల్ చేసుకోవాలి. షెడ్యూల్ చేసుకోవడంలో మనము 2 విధాలుగా చేసుకోవచ్చు. మన పిన్ కోడ్తో సెర్చ్ చేసుకోవచ్చు, తర్వాత మన డిస్టిక్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా మీరు స్లాట్ మీ కన్వీనియంట్ డేట్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఫైండ్ వ్యాక్సినేషన్ సెంటర్ అనగానే మీకు వ్యాక్సినేషన్ సెంటర్ ఫైండ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము వెబ్సైట్ ద్వారా ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మీరు సింపుల్గా కోవిన్ COWINGOV.in అని COWIN.GOV.in అని టైప్ చేయండి. సో నేను మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇలా కోవిన్ వెబ్సైట్లోకి వెళ్ళగానే ఇదంతా వస్తుంది, 18+ రిజిస్ట్రేషన్ ఓపెన్ అని. సో ఇక్కడ మీరు రిజిస్టర్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్కి ఎంట్రీ చేయగానే సేమ్ మళ్ళీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ అనేది ఎంట్రీ చేసేసి సో గెట్ ఓటీపీ అనగానే మీకు ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఓటీపీ రాగానే మీరు ఓటీపీ ఎంట్రీ చేయండి. ఇలా ఓటీపీ ఎంట్రీ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ఆ ఓటీపీ మనకు 3 మినిట్స్ వ్యాలిడిటీ ఉంటుంది, ఆ లోపు మీరు ఎంట్రీ చేసేయండి. 3 మినిట్స్లో మనం బ్యాక్ వెళ్ళావో లేకపోతే పైన నోటిఫికేషన్లో కాపీ చేసుకొని ఎలా అయినా మనం ఎంట్రీ చేయవచ్చు. ఇలా 6 డిజిట్స్ ఓటీపీ వచ్చేసింది నాకు, అది పేస్ట్ చేసేసాను, వెరిఫై అన్నాను.
వెరిఫై అనగానే నేను ఆల్రెడీ షెడ్యూల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ షెడ్యూల్ వచ్చింది. మిగిలిన వాళ్ళకి మనం ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి మనకి షెడ్యూల్ ఏది ఉంటే అది చేసుకోవచ్చు. సో తర్వాత ఒకే నెంబర్తో నలుగురు రిజిస్ట్రేషన్ కావచ్చు అని చెప్పాను కదా, యాడ్ మెంబర్ అని కింద కనిపిస్తుంది మీకు. ఆ యాడ్ నెంబర్ క్లిక్ చేయగానే మీరు ఇంకో నెంబర్ని కూడా మనం సేమ్ మొబైల్తో వాళ్ళని మా ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద కనిపిస్తుంది మీకు యాడ్ మెంబర్ అని. సో అక్కడ క్లిక్ చేయగానే సేమ్ మళ్ళీ వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్, వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్ నంబరు, వాళ్ళ యొక్క నేము, వాళ్ళ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ ఇయర్ అనేది మీరు ఎంట్రీ చేస్తే వాళ్ళు యాడ్ అయిపోతారు ఈ విధంగా. సో అట్లా యాడ్ మెంబర్ కూడా చేసేసాము. సో అట్లా 4 మెంబర్స్ వరకు ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చు. 4 మెంబర్స్ని యాడ్ చేసుకొని అందరికీ ఒకే రోజు ఒకే స్లాటు ఒకే సెంటర్లో బుక్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఆధార్, ఐడి కార్డ్ నంబరు, జెండరు, డేట్ ఆఫ్ ఇయర్ అనేది 4 ఇస్తే కనుక మనకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మనం 4 మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు మన రిజిస్టర్ మొబైల్కి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని మనకి ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఇది వీడియో. సో చూసారు కదా, ఇదైతే మొత్తానికి వీడియో. మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ మాత్రం కంపల్సరీ చేయండి. ఇది ఒక్క వీడియో అయినా, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ వీడియో. సో ప్రతి ఒక్కరు కూడా మేము ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని స్టేటస్ పెట్టగానే ప్రతి ఒక్కరు కాల్ చేయడం, మెసేజ్ చేయడం ఎలా చేసుకున్నారని చెప్పేసి, సో అందుకే మాకు ఒక ఐడియా అనేది వచ్చింది, ఒక వీడియో అనేది తీసి పెడదామని చెప్పేసి. సో కంటిన్యూస్గా కాల్స్, మెసేజెస్ వస్తున్నాయని చెప్పేసి ఒక వీడియో తీస్తే చాలా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే తీస్తున్నాము. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఇట్లా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు అని. అండ్ మనకి ఫస్ట్ అనగానే ప్రతి ఒక్కరూ ఒకటే రోజు పరిగెత్తుకుని వెళ్ళడం, అక్కడికి వెళ్ళి అంటే ఇప్పుడు ఉన్న టైం బాగాలేదు కదా, సో అక్కడికి వెళ్ళి కంగారు పడటం కన్నా ఇలా ఇంట్లోనే ఉండి మనము రిజిస్టర్ చేసుకొని మన టైంకి మనకి ఏ రోజు అయితే అది ఏ డేట్ ఇచ్చారో ఆ డేట్ రోజు వెళ్ళి మనము ఫ్రీగా చేసుకొని వస్తే అయిపోతుంది కదా అని ఒక చిన్న ఐడియాతోటి మేమైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు వచ్చారు, ప్లీజ్ సబ్స్క్రైబ్.